అభ్యర్థుల జాబితాలు విడుదల పూర్తి కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇక పూర్తి స్థాయి ప్రచారం చేయనున్నారు. వరుస సభలు రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇందుకోసం ప్రత్యేక రథాలను సిద్ధం చేసింది టీడీపీ. టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. నేటి నుంచి బహిరంగ సభలు, రోడ్ షోల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు టీడీపీ అధినేత. మొదటి రోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నారు. మిషన్ 150+ నినాదంతో టీడీపీ గెలిపే లక్ష్యంగా ఆయన విస్తృత ప్రచారం చేయనున్నారు. రోజుకు ఒక జిల్లాలో రోడ్ షోలో పాల్గొంటారు. బాబు రోడ్ షోల కోసం ప్రత్యేకంగా 4 ప్రచార రథాలు సిద్ధం చేశారు. బాబు ప్రచారానికి ఉపయోగిస్తున్న ప్రచార రథానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి హైటెక్ హంగులతో, అంటే అత్యాధునికమైనటువంటి హంగులతో ఈ ప్రచార రథాన్ని రూపకల్పన చేశాం. రెండు వైపులా కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్స్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా మరి తెలుగుదేశం పార్టీ రూపొందించినటువంటి చిత్రాలని ప్రదర్శించడం కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరి ప్రసంగించినప్పుడు లైవ్ ట్రాన్స్మిషన్ కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా చుట్టూ నుంచినటువంటి ప్రజలకి కనపడే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క ప్రచార రథానికి అనుసంధానంగా 2 సౌండ్ అండ్ లైట్ వెహికల్స్ని కూడా మేము అటాచ్ చేయడం జరిగింది. తద్వారా పూర్తిగా, అంటే దాదాపు ఒక 25,000 మంది జనం ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ప్రసంగం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. ఆ రకంగా మంచి సౌండ్ సిస్టమ్స్, ఎల్ఈడి లైటింగు, ఎల్ఈడి స్క్రీన్సు, దాదాపు 40-50 మంది రోడ్ షోలో చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి ప్రయాణించే విధంగా కూడా ఏర్పాట్లు చేశాం. ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక మొబైల్ డయాస్గా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా బహిరంగ సభల్లో మనకు డయాస్ అవసరం లేకుండా ఈ వాహనం మీద నుంచే ఒక 25,000 మంది ప్రజలు ఉన్నా కూడా ఇది ఒక మొబైల్ డయాస్గా వినియోగించుకుని కూడా ముఖ్యమంత్రి గారు ప్రసంగించవచ్చు. ముఖ్యమంత్రి గారు ప్రసంగం అంతా కూడా కార్డ్లెస్ హెడ్సెట్స్ ద్వారా, అంటే చేతిలో మైక్ కూడా పట్టుకునే అవసరం లేకుండా లేటెస్ట్ మైక్స్ కూడా తెప్పించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు చింతలపూడి నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నోజివీడు బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు ఏలూరులో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ప్రచారానికి వెళ్లే ముందు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు చంద్రబాబు.